నమస్కారం, ఇది శివకృష్ణ, యువర్ 90s కిడ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎందరో మహానుభావులు ఈ దేశంలో పుట్టారు, మంచి పనులు చేశారు, ఎత్తుకెదిగారు. కొంతమంది కనుమరుగైపోయారు. లాస్ట్లో వాళ్ళు ఎంత బతికారో అంత ఒక్కసారి డౌన్ఫాల్కి వెళ్ళిపోయి అసలు వాళ్ళ అడ్రస్ లేకుండా పోయారు. సో అలా ఒక లేడీ గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నాను ఈ వీడియోలో. షీ వాజ్ నన్ అదర్ దెన్ లేడీ డయానా, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్. బ్రిటిష్ రాజుల కుటుంబం అంటే అందరికీ తెలుసుంటుంది. క్వీన్ ఎలిజబెత్, వాళ్ళ కోడలు. షీ వాజ్ నన్ అదర్ దెన్ లేడీ డయానా, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్. అండ్ లేడీ డయానా వాజ్ బోర్న్ టు జాన్ స్పెన్సర్ and Francis Spencer in 1961. She was the third daughter. And వీళ్ళు వచ్చి నోబుల్ ఫ్యామిలీ అంటారు. అంటే రాయల్ ఫ్యామిలీ, ఆ రాజుల ఫ్యామిలీ వాళ్ళలోనే, ఆ చుట్టూరు ఆ ప్రదేశంలోనే వీళ్ళు పెరిగారు, వీళ్ళు పుట్టారు. లేడీ డయానా వాజ్ సమ్వాట్ డిఫరెంట్. అంత ప్రివిలేజెస్ ఉన్నా కూడా తను ఒక నార్మల్ అమ్మాయిలాగా, ఒక సగటు అమ్మాయిలాగే పెరిగింది. అండ్ ఈవెన్ ఆ ప్రిన్స్తో పెళ్ళి కాకముందు కూడా షీ వాజ్ వర్కింగ్ యాజ్ అ స్కూల్ టీచర్, యాజ్ అ న్యానీ. అండ్ షీ వాజ్ వర్కింగ్ ఆన్ వెరీ లో పేయింగ్ జాబ్స్. అప్పట్లో ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు కాదు, బట్ షీ వాజ్ డూయింగ్ జాబ్స్ అండ్ షీ వాజ్ స్టేయింగ్ విత్ అ ఫ్రెండ్స్ ఇన్ న్యూయార్క్ వాళ్ళ మదర్ సపోర్ట్తో. అంటిల్ 1981 ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అండ్ సడన్లీ 1981లో తన మ్యారేజ్ అనౌన్స్ చేశారు విత్ ప్రిన్స్ చార్ల్స్, ద సన్ ఆఫ్ క్వీన్ ఎలిజబెత్. క్వీన్ ఎలిజబెత్ రాణి వాళ్ళ కొడుకుతో ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేశారు. ఇమకన్నా వాళ్ళ కొడుకు వచ్చి 14 ఇయర్స్, నియర్లీ 13 to 14 ఇయర్స్ సీనియర్. బట్ డయానాకు వచ్చి జస్ట్ 20 ఇయర్స్ అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. బట్ అనౌన్స్ చేసిన వల్ల షీ హ్యాడ్ నో రీజన్ టు సే నో టు ద మ్యారేజ్. ఆల్రెడీ తను వచ్చి ఒక రిలేషన్షిప్లో ఉన్నాడు అప్పటికి. But still, she agreed to the marriage and they got married on the February of 1981. And within 1 year, tanaku kodugu purutunaru. She was, he was Prince William, was the first son of Prince Charles and Princess Diana. And inkoka year lo, other son is born, Prince Harry. Life was good with two children and husband, and everything was going smooth. బట్ స్లోగా వీళ్ళ మధ్యన డిఫరెన్సెస్ ఏర్పడుతున్నాయి ఇన్ దర్ మ్యారేజ్ లైఫ్. ఎవ్రీథింగ్ ఇస్ ఫాలోయింగ్ అపార్ట్. వెరాజ్ డయానా వాస్ అ డైనమిక్ లేడీ అండ్ తను వచ్చి అంతా తన దారిలో చేసేది. అండ్ ఈవెన్ ద డ్రెస్సెస్ షీ ఓన్, ద డ్రెస్ వేసుకున్నది కూడా, అండ్ ఈవెన్ ద జ్యువెలరీ అండ్ ఈవెన్ ద టాక్ షీ హ్యాడ్, ఇట్ వాస్ అ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పీపుల్ ఆఫ్ ద ఫ్యామిలీ. అండ్ ఈ విషయం వచ్చి రాయల్ ఫ్యామిలీని వచ్చి కొంచెం ఇరిటేట్ చేసేది. బికాజ్ తిను బతికిన లైఫ్, తిను లీడ్ చేసే లైఫ్ వచ్చి వాళ్ళకి నచ్చేది కాదు. అండ్ ఎయిడ్స్ పేషెంట్స్ అండ్ లెప్రసీ పేషెంట్స్ అప్పట్లో చాలా ఎక్కువ 1980s 1990s. అదొక స్టిగ్మాలా ఉండేది ఆ టైంలో. వాళ్ళని అసలు ఎవరు దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు, వాళ్ళతో ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు, వాళ్ళు ఎవరు టచ్ చేసేవాళ్ళు కాదు. బట్ లేడీ డయానా, ద ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్, వాజ్ సమ్వాట్ డిఫరెంట్. వాళ్ళతోనే ఉండడం, ఈ పిక్చర్స్ చూస్తే యూ కెన్ ఫైండ్ అవుట్ హౌ క్లోజ్ షీ వాస్. అండ్ వాళ్ళంత రాయల్ ఫ్యామిలీలో పుట్టి కూడా షీ వాజ్ వన్ హూ బ్రోక్ ఆల్ ద బ్యారియర్స్. వాళ్ళతో మాట్లాడే విధం, వాళ్ళతో కలిసే విధము, వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇచ్చేది, వాళ్ళని హగ్ చేసుకునేది, ఇవన్నీ క్వీన్ ఎలిజబెత్కి నచ్చేది కాదు. ఈవెన్ షీ రిమార్క్ దట్ మా కోడలు అట్లాంటి చేయకూడదని చెప్పింది. బట్ లేడీ డయానా డింట్ కేర్ ఎనీథింగ్. షీ వాజ్ డూయింగ్ హర్ ఓన్ వే. ఈవెన్ ద జ్యువెలరీ ఫర్ ద ఎంగేజ్మెంట్ వాజ్ వాళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళ రాయల్ ఫ్యామిలీలో ఉండే ఆ జ్యువెలరీ నుంచి తీయకుండా షీ డిజైన్ సంథింగ్ న్యూ ఫర్ ద వెడ్డింగ్. అండ్ ఈవెన్ వాళ్ళ చిల్డ్రన్ని కూడా ఒక కేర్ టేకర్ దగ్గర వదిలేకుండా షీ టుక్ దెమ్ టు ద ఓన్ స్కూల్. షీ వాజ్ టీచింగ్ దెమ్, షీ వాజ్ ట్యూటరింగ్ దెమ్, ఎవ్రీథింగ్ షీ వాజ్ డూయింగ్ ఆన్ దర్ ఓన్. వాళ్ళ ప్రివిలేజెస్ ఏ యూస్ చేయకుండా, వాళ్ళ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కూడా పెట్టుకోకుండా షీ వాజ్ లీడింగ్ అ నార్మల్ లైఫ్. బట్ రాయల్ ఫ్యామిలీలో వచ్చి ఆ రాయల్నెస్ వాళ్ళని హర్ట్ అయిన వల్ల ఈమె చేసే పనులు నచ్చేది కాదు వాళ్ళకి.
అండ్ షీ వాజ్ ఎక్స్ట్రాడినరీ ఇంటర్నేషనల్ ఫిగర్. ఎన్ని మంచి పనులు చేసింది, ఈవెన్ ఫోర్ విత్ షీ వాస్ షీ కొలాబరేటెడ్ విత్ మదర్ టెరేసా ఆఫ్ ఇండియా అండ్ చాలా చారిటీ కాసెస్కి చాలా డొనేట్ చేసింది. హండ్రెడ్స్ ఆఫ్ చారిటీ కాసెస్ షీ హాస్ డొనేటెడ్. అలాగా అంత బతుకు బతికి సడన్గా హర్ పర్సనల్ లైఫ్ వాజ్ నాట్ గుడ్. And even after so many struggles and after so many fights, the couple have announced for a divorce on 1996. Wala 1992, 1993 lo separate ayaru. 1996 kala divorce ni file chesaru. Wala family nunchi inka ye vela connections undakunda. So appatlone wala husband kochi extramarital affairs unani cheppindi oka interview lo kuda, 1995 interview lo kuda. Like my marriage lo chala crowded ayipindi because దెర్ ఆర్ సో మెనీ లేడీస్ ఇన్వాల్వ్డ్ అని చెప్పి. సో దీనివల్ల తను డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, తనకి ఒక సెల్ఫ్ హార్మింగ్ నేచర్ వచ్చేది, లేడీ అయినా తన్ని గాయపరచుకోవడము, ఇలా సూసైడల్ థాట్స్ అని చాలా వచ్చాయి. చాలా కష్టపడింది ఆ టైంలో. బట్ స్టిల్ ఎన్నున్నా కానీ షీ డిన్ స్టాప్ ద చారిటీ వర్క్ అండ్ ద హ్యూమానిటేరియన్ వర్క్ షీ వాస్ డూయింగ్. ఎన్ని ఉన్నా కూడా షీ వాజ్ లీడింగ్ ద లైఫ్ విచ్ షోడ్ ద వరల్డ్ దట్ వాస్ లెడీ వెరీ ఎన్లైట్నింగ్ అండ్ హ్యూమానిటేరియన్ థింగ్ విచ్ నో వన్ హ్యాస్ ఎవర్ డన్ ఇన్ దట్ సెంచురీ. అండ్ ఆఫ్టర్ దట్ డైవర్స్ షీ వాజ్ ఇన్ అ కనెక్షన్ విత్ అ బిజినెస్ మ్యాన్ డోడి ఫైడ్ బిలినియర్ ఫ్రమ్ ముస్లిం కమ్యూనిటీ అండ్ తన ఇన్విటేషన్ మీద ఫ్రాన్స్కి వెళ్ళింది. అండ్ అన్ఫార్చునేట్లీ ఆగస్ట్ 1997 షీ డైడ్ ఇన్ అ కార్ క్రాష్. ఇదంతా ఒక ఫెయిరీ టైల్లా ఉంది కదండి. సో దీనివల్ల చాలామందికి డౌట్స్ వచ్చింది, ఇది వచ్చి వెదర్ ఇస్ అ జెన్యున్ యాక్సిడెంట్ ఆర్ ఇట్ వాస్ అ కాన్స్పిరసీ థియరీ. ఎందుకంటే యాక్సిడెంట్లో ఓన్లీ ఆ బాడీ గార్డే బతికాడు, డ్రైవర్ అండ్ ద అదర్ పర్సన్ హూమ్ డయానా వాజ్ విత్ అండ్ డయానా హర్ సెల్ఫ్ ఆల్ వర్ కిల్డ్ ఇన్ యాక్సిడెంట్. ఇది వచ్చి బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ అండ్ మిలిటరీ చేయించిన పని అని చాలామంది చెప్తున్నారు. బట్ స్టిల్ దెర్ ఇస్ నో ఎవిడెన్స్ అండ్ ఆ కోర్టులో కేసు వచ్చి డ్రైవర్ ఒక కేర్లెస్నెస్ అండ్ తను తాగుడు వల్ల జరిగిందని చెప్పి చెప్పారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి ఫిజికల్ బాడీ డిసపేర్ అయి ఉండొచ్చు, బట్ హర్ థాట్స్ హర్ లెగసీ లివ్స్ ఆన్. అదే వచ్చి తన సెకండ్ కొడుకు ప్రిన్స్ హ్యారీకి అదే రికగ్నిషన్ వచ్చింది. ఇప్పుడు వచ్చి తను ఆ రాయల్ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చిన వల్ల హోప్ హీ విల్ కంటిన్యూ అవర్ మదర్స్ వర్క్ అండ్ దే విల్ లివ్ అప్ టు హర్ లెగసీ. అండ్ దట్స్ మై టాపిక్ ఫర్ టుడే. సో దీనివల్ల నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే మన డిసిప్లిన్ మన లైఫ్ని లీడ్ చేసే విధంలోనే ఈ వరల్డ్ మనల్ని తిరిగి చూస్తుంది. అండ్ దట్ వాజ్ ద కేస్ విత్ లేడీ డయానా. ఈవెన్ టిల్ టుడే షీఈస్ బీయింగ్ రిమెంబర్డ్ యాజ్ అ రాయల్ లేడీ అండ్ అ వెరీ బ్రేవ్ లేడీ అండ్ అ బ్యూటిఫుల్ లేడీ బై హార్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇఫ్ యూ లైక్ ద కాంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈస్ శివకృష్ణ యు 90s కిడ్ సైనింగ్ ఆఫ్. బై బై, సీ యూ ఆల్, టేక్ కేర్, థ్యాంక్ యూ.